ना श्रीरामनवमी पंडग नाडु एनटीआर बैनर कट्टाक तेल्लवारुझामुन कोंडा कृष्णारेड्डी वाल्ल अनुचरुलनु पंपिंचि एनटीआर बैनर अनेदि तीपिंचेदाका नन्नु निद्रपोनीयलेदंडि पोद्दुन्ने 5 कानुंडि ఆ బ్యానర్ చూసిన కానుండి నేను రాత్రి గట్ట తెల్లవారుజాము నాతో పేకిచ్చారు 5-6 వచ్చి దాని తర్వాత మొన్న మే 20వ తారీఖున ఎన్టీఆర్ బర్త్డే నాడు నేను పార్టీ బ్యానర్ అనేది కట్టా ఎన్టీఆర్ బర్త్డే బ్యానర్లనే కట్టి బర్త్డే చేశానని ఒక 10 మంది కలిసి చేసుకున్నా కూడా నా మీద రివెంజ్ తీర్చుకోవాలని నన్ను మా భావనే నేను ఇద్దరం చేలో పని చేస్తూ ఉండంగా అక్కడికి వచ్చి ముకుందారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ అను साक्षि विलेकर् अधिकार अनेको కృష్ణారెడ్డి ముకుందారెడ్డి సోడారెడ్డి గోపినాయక్ अने व्यक्त కృష్ణారెడ్డి అనుష గుమ్మస్థాయిన సుబ్బయ్య ఐదుగురు వ్యక్తులనే వాళ్ళు వచ్చి నా దగ్గరికి నన్ను మా బావని ఇద్దర్ని కొట్టి నేను కొట్టారని స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామని వెళ్లి కంప్లైంట్ ఇస్తే అంతకు ముందే వాళ్ళు ఫోన్లు చేసుకొని ఎస్ఐ తో మాట్లాడారు ఎస్ఐ గారు నీ కంప్లైంట్ ఇచ్చి రాసిచ్చాక నువ్వు కంప్లైంట్ రిటర్న్ తీసుకోకపోతే మాత్రం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాశారు ఆల్రెడీ ఎస్టీ కేస్ పెట్టారు నువ్వు ఎస్టీ వాళ్ళని తిట్టావు కొట్టావని రాసిచ్చారు ఆల్రెడీ వాళ్ళు నువ్వు గనక కంప్లైంట్ వాపస్ తీసుకోకపోతే నిన్ను తీసుకెళ్లి రౌడీ షీట్ ఓపెన్ చేసి నిన్ను కొల్లబడి తంటాము స్టేషన్ జైల్లో వేస్తే 10 జైలు దాకా నువ్వు బయటికి రావు నువ్వు భాగమైపోతావు అని నన్ను ఎస్ఐ గారు బెదిరించారండి ఈ అంతా నేను మా నాయకులు టీడీపీ నాయకులు చెబితే ఆ చేద్దాం చేద్దాం అని ఫోన్ చేసి చెబితే కూడా ఎవరు పట్టించుకోలేదండి మా నాయకులు మరి సరే అని మెలకోకుండా ఉండి ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమనలేదని బయట మళ్ళీ ముకుందారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ ఆపి నన్ను మొన్న రాత్రి 4వ తారీఖు రాత్రి చంద్రలబాడుకి పాల బాటిల్ మా అమ్మోళ్ళకి ఇవ్వడానికని వెళ్తుంటే టార్చ్ లైట్స్ మొహాన ఆపి కాండ్రపా నుండి కోనేపాలెం వచ్చే రోడ్లో మధ్యలో ఆపి నన్ను బెదిరించాడండి నువ్వేంట్రా మహానాడుకి మళ్ళీ పోయి వీడియోలు పెడతానో ఫోటోలు పెడతానో ఫేస్బుక్ లో వాట్సాప్ లో అని బెదిరించాడండి రవణా గారు వర్ధంతికి మొన్న చేస్తే దానికి కూడా వెళ్ళాని చంద్రపాడిల్ మండలంలో పాల్గొన్నాని దానికి కూడా నన్ను బెదిరించాడండి ముకుందారెడ్డి బెదిరించి నిన్ను మొన్న కొడితేనే రాలా మీ ఇంట్లో వాళ్ళెవరు అని అని ఈరోజు నీ సావదింగుతురా అవసరం అయితే నువ్వు పోయినా పార్టీలో తిరిగితే అని అని బెదిరించాడండి నన్ను ఇందుకు నేను చేసిన నేనేం చేసిన అన్న అన్నందుకు కూడా నిన్ను సావదింగుతాం నీ వెనక ఊరు రాడు మీ టీడీపీ పార్టీ వాళ్ళు అసలుకే రారు మాకు ఎమ్మెల్యే ఉన్నాడు నేను కృష్ణారెడ్డి చెప్పిన మాట అంట కృష్ణారెడ్డి గారు కూడా నన్ను ఈరోజు పొద్దున వాకింగ్ చేస్తూ వెళ్తే నేను మా ఇంటి ముందు నుండి వెళ్ళి వెళ్తూ ఉండగా నేను మంచినీళ్ళు పట్టుకుంటుంటే ఏళ్ళు చూపించి పెదాలు కొరికి నీ సంగతి ఉందేలే ఆగురా